రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతోని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకున్నామని బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమాల రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కమల్ రాజగోపాల్ రెడ్డి ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు సైతం నవరత్నాలు అమలు చేశారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని సైతం మండలాల్లోని ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను గెలిపించారని ఆయన అన్నారు. అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంలోని కలిశాడు. కలసపాడు కాశీనాయన, పోరుమామిల్లా, బద్వేల్, అట్లూరు, బీకోడూరు మండలాల్లో ఎంపీటీసీ సైతం ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు గెలుపొందామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం గోపవరం మండలంలోని ఎంపీపీ జెడ్పీటీసీ మాత్రమే తెలుగుదేశం పార్టీ వచ్చిందన్నారు. మిగతా 6 మండలాల్లో పూర్తి స్థాయిలో గెలుపు సాధించామన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అన్ని ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు గెలవటానికి బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ఇచ్చిన సలహాలు కృషి పట్టుదల కారణమన్నారు. విపరీతమైన మెజార్టీతో అంతలకలు కూడా జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ గెలవడం జరిగింది. మరి అన్ని జెడ్పీలు కూడా జెడ్పీ చైర్పర్సన్స్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇక్కడ మన బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి మరి మా ప్రియతమ నాయకులు పెద్దలు శ్రీ డీసీ గోవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఎన్నికలు జరిగినాయి. మరి ఇక్కడ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా లీడర్లు కానీ అందరూ కూడా శాయశక్తిలా పనిచేసి పార్టీకి గట్టిగా ముందుకు తీసుకుపోయి మంచి ఫలితాలను సాధించడంలో మేము సఫలీకృతులమయ్యాం. మరి ఈనాడు ఈ నియోజకవర్గంలో 7 మండలాలు, 7 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. మరి ఈ 7 మేము 6 కైవసం చేసుకున్నాం. 6 మండలాలకు కానీ ఎంపీపీలు మరి 6 జెడ్పీలు కైవసం చేసుకోవడం జరిగింది. ఒక్కటి దరిదాపులో వచ్చి పోవడం కూడా జరిగింది. మరి ఏది ఏమైనా ఇదివరకుటి పోయినసారి ఫలితాలను ఈసారి ఫలితాలను లోకల్ బాడీ ఎలక్షన్లో మేము బేరీజు వేసుకున్నప్పటికీ చాలా ముందంజలో చాలా బాగా మేము ఇంప్రూవ్ చేసి అంటే పోయింది తప్ప మేము ఇక్కడ 2 మండలాలు మున్సిపాలిటీ కూడా పోవడం జరిగింది. మరి ఈసారి వచ్చేటప్పటికీ మున్సిపాలిటీలో దాదాపు 90% క్లీన్ షీప్ చేయడం జరిగింది. మరి మండలాలలో కూడా అప్పుడు 5 మండలాలు ఉంటే ఇప్పుడు 6 మండలాలుగా, అప్పుడు 5 జెడ్పీటీసీలు ఉంటే ఇప్పుడు 6 జెడ్పీటీసీలుగా గెలిచడం జరిగింది. మరి దీన్నన్నిటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలే కారణం. ఆయన చేసేటువంటి సేవలు, ఆయన చేసేటువంటి సర్వీస్